ఢిల్లీ మధ్యం కేసులో నిందితుడిగా ఉన్న బినోయ్ బాబుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 13 నెలలుగా జైల్లో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు బినోయ్ బాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక ఫెర్నాండ్ రిచర్డ్ ఇండియా సంస్థ ప్రతినిధిగా ఉన్నారు బినోయ్ బాబు. నిందితులుగా ఉన్న వారిని రోజుల తరబడి జైలులో ఉంచడం సమంజసంగా లేదని చెప్పింది ధర్మాసనం. కేసును నెలల తరబడి సాగదీయడం ఏంటని ప్రశ్నించింది. నిందితులపై ఆరోపణల విషయంలో సీబీఐ ఈడీల మధ్య వైరుధ్యాలు ఉన్నాయని తెలిపింది న్యాయస్థానం. లిక్కర్ కేసుకు సంబంధించి నిందితుల కేసు విషయాన్ని 6 నెలల్లోగా ముగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.